నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లోకల్ అడ్వైజరీ కమిటీ నార్త్ ఇండియా ఈ న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ ఈరోజు ప్రారంభమైంది. రేపు ధ్వజారోహణం, రకరకాలు నార్త్ ఇండియాలో ఉన్న భక్తులకి, తిరుమలకు వెళ్ళలేని వారికి ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకునే ఏర్పాట్లు, ఏ విధంగా అయితే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయో గరుడ వాహనం, శేషవాహనం, రకరకాల వాహనాలతో ఉదయం పూట సాయంత్రం పూట నాలుగు మాడ వీధుల్లో తిరుగుతూ ప్రజలకు దర్శనమిచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్న ప్రముఖులందరినీ ఈ టెంపుల్కు ఇన్వైట్ చేయడం జరిగింది. చాలామంది తెలుగువారు చుట్టుపక్క ప్రాంతాల్లో గురుగావ్, నోయోడా, రూర్కీ, హరిద్వార్, ఋషికేశ్ రకరకాల ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఘనంగా వారికి భోజన సదుపాయాలు, మధ్యాహ్నము, ప్రసాదము, సాయంత్రము అన్నీ కూడా ఘనంగా ఏర్పాట్లు మా లోకల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో మేమందరము దాన్ని నిర్వహిస్తున్నాం. టీటీడీ ఏ విధంగా తిరుమలలో చేస్తుందో అదేవిధంగా ఢిల్లీలో 10 డేస్ 20 నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశాం. నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఢిల్లీలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏ విధంగా? మాది నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల గ్రామం. కొలిమిగుండ్ల గ్రామం నుంచి ఇక్కడ కొడుకు రమ్మంటే కొడుకు తోలుకొచ్చితే వచ్చినాము, కానీ ఇక్కడ చూడడానికి 2 గంటలు దారదు. తిరుపతిని మరిపించేట్టుగా, తిరుపతి కడప మురిపించేట్టుగా అందంగా అలంకారంగా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి వాళ్ళు చూడవలసిన స్థలం, మంచి పుణ్యస్థలం. తిరుపతిలో ఏ దేవుడు ఎట్లా వెలుగుతున్నాడో అదే మహానుభావుడు ఇక్కడ కూడా వెలిగిపోతున్నాడు. చూడాల్సిన వాళ్ళంతా వచ్చి చూడాల్సిన దేవుడు ఈయన. తిరుపతి తర్వాత అందమైన దేవుడు, అలంకారమైన దేవుడు.